గతంలో కూడా ప్రస్తావించుకున్నాం, అమరావతిలో ఎవరైనా మరణిస్తే మరణించారని రాయడంలో తప్పు లేదు, కానీ దానికి సెంటిమెంట్ని యాడ్ చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఆత్మత్యాగం అంటే సోన్సో పని గురించి తాము చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారని ఎట్లా, లేదు అంటే పోరాటం ద్వారా మరణాలని లెక్కలోకి ఆ ఇష్యూగా తీసుకుంటారు. అక్కడ ఊళ్ళో వాళ్ళు చనిపోయినప్పుడల్లా అమరావతి కోసమే చనిపోయారు, సహజ మరణాలను కూడా ఆ ఖాతాలో వేయడం ఏంటి, శవరాజకీయం ఏంటని ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ రాజధాని అమరావతిలో ఆగిన మరో రైతు గుండె. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో గుండెపోటుతో రైతు లక్ష్మయ్య మృతి. రాజధాని నిర్మాణానికి 2 ఎకరాల 50 సెంట్లు ఇచ్చినటువంటి కారు మంచి లక్ష్మయ్య. లక్ష్మయ్య గారు ఇచ్చారు, వారు త్యాగం చేశారు, వారు దానికి కావాల్సినటువంటి తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడ వారు ప్రాణాలు కోల్పోయారంటే 10 లక్షల భూమికి 40 కోట్లు వస్తుందో లేకపోతే 4 కోట్లు వస్తుందో అనుకుని ఇప్పుడు 40 లక్షలే ఉందని చెప్పి ప్రాణత్యాగం, ఆయన గుండె నొప్పి వచ్చిందంటే ఏం లెక్క అది అసలు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనకి వెంచర్లు వేస్తారు ఎక్కడెక్కడో. ఇప్పుడు ఆ మధ్యన చంద్రబాబు గారు నందిగామ దగ్గర ఏదో సిటీ వచ్చేస్తుందని చెప్పేసి అక్కడ అంతకుముందు ఎంత ఉండేది, ఎకరం 5 లక్షలు 10 లక్షలు ఉండేది, దాని ఆ తర్వాత 4-5 కోట్లకు పట్టుకుపోయారు. ఆ రేంజ్లో అది వస్తుందని పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 1 కోటి రూపాయలు 80 లక్షలు ఆ రేంజ్లోకి వచ్చింది. మరి అప్పుడు ఏమనాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోతే 4 కోట్లు వద్దనుకుని ప్రాణత్యాగం చేసినట్ట ఏరియాకు. అలాగే ఇంతకుముందు కూడా నేను ప్రస్తావించాను, విజయవాడలో ఒకప్పుడు రేటు కంటే తగ్గినాయి, తర్వాత మళ్ళీ పెరిగినాయి, మళ్ళీ తగ్గినాయి. అంటే అప్పుడు టీఆర్ఎస్ పెట్టినటువంటి సందర్భంలో పెరిగినాయి రేట్లు, ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ని గెలిచిన టైంలో తగ్గినాయి, మళ్ళీ రాష్ట్ర విభజన ఉద్యమాలు వచ్చాక పెరిగినాయి. అమరావతి ఇదే రాజధాని ప్రాంతం విజయవాడ పరిసరాల్లో ఉన్నప్పుడు పెరిగినాయి, ఇంకా పెరిగినాయి. తీరా చూస్తే ఆ తర్వాత అమరావతి బెట్టగానే తగ్గినాయి. కాబట్టి ఇప్పుడు బెజవాడలో చనిపోయినటువంటి వాళ్ళందరి పేర్లు ఆత్మత్యాగం అని చెప్దామా? రియల్ ఎస్టేటు ఒకటి ఊహించుకుని ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అంటే భూమి లాగేసుకుని ఏమి ఇవ్వకపోతే వస్తుంది, లేదా 10 లక్షల రూపాయల భూమికి రూపాయి 100,000 ఇస్తానంటే తప్పు అవుతుంది. 10 లక్షల భూమి ఇప్పటికీ 40 లక్షలు 50 లక్షలకి అయితే తక్కువ లేదు, అసలు ఆ రేంజ్లో కూడా ఎవరు అమ్మట్లేదు. అక్కడ 40 లక్షలకు కూడా ఎవరో ఒక ఎకరం లేదా ఆ ఫ్లాట్ అమ్మేటువంటి వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. అక్కడ 4 కోట్లు పలుకుద్దు అనుకుని 40 లక్షలే పలికింది కాబట్టి వాళ్ళు గుండె నొప్పి వచ్చింది అంటే ఏం లెక్క అవుతుందో అర్థం కావట్లేదు. బట్ ఇది కరెక్ట్ అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.